నా పేరు శంకర్ తాటిపాముల, కరీంనగర్, తెలంగాణ. క్వార్ట్జ్ అండ్ ఎమరాల్డ్ సార్, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మా స్పాన్సర్ మంచాల శంకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. మరియు మనందరి కొరకు ఇంత మంచి సిస్టాన్ని క్రియేట్ చేసి ఇచ్చిన మహావిజ్ఞాని మహానుభావుడు డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి ప్రతిరోజు పాదాభివందనం. సో మనం అందరం ఇంత మంచి సిస్టంలో ఉన్నందుకు మన అందరం చాలా అదృష్టవంతులం అని అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బిలియనియర్స్లో మనం అందరం ముందుండబోతున్నాం. సో దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు చాలా మంది చాలా రకాలుగా వాళ్ళకి ఉన్న అనుమానాలను కానీ వాళ్ళకు ఉన్న డౌట్లు కానీ వ్యక్తపరచడం జరిగింది. సో చాలా ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి సార్. మనం ఇప్పటి వరకు పాయింట్ పాయింట్ 111 కూడా నేర్చుకోలేదు సార్. మనం నేర్చుకోవాలి అంటే ప్రతిరోజు తరోగా ఒక రోజుకు ఒక నేర్చుకోవాలని కరెక్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సరిపోతుంది సార్. మొత్తం ఎలాంటి ధ్యాస అనేది లేకుండా, వేరే ధ్యాస అనేది లేకుండా ఓన్లీ పెరల్ వైన్ మీదనే యూట్యూబ్లో కానీ మన ఫ్రెండ్స్ కానీ స్పాన్సర్స్ కానీ వాళ్ళు పెట్టిన వీడియోస్ కానీ గ్రూప్స్లలో కానీ ఒక 1 అవర్ కేటాయించండి సార్. ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. మనకు ప్రతి ఒక్క విషయం కూడా మనకు యూట్యూబ్లలో చాలా వీడియోస్ ఉన్నాయి. ఏం లేదు సార్, అక్కడ మనం టైం కేటాయించాలి అంతే. మనకు నాలెడ్జ్ కావాలంటే టైం కేటాయించాలి. టైం కేటాయిస్తే మనకు ఆటోమేటిక్గా మనకు నాలెడ్జ్ అనేది దొరకడం జరుగుతుంది. ఎంతోమంది చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. చాలా మందికి ఏంటంటే సమయం లేక వాళ్ళకు దీని గురించి నేర్చుకోలేకపోతున్నారు సార్. ఏమనుకోకండి సార్, ప్లీజ్ దీని గురించి నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేయండి సార్. మీ దినచర్యలో ఈ పెరల్వైన్ కూడా ఒక చిన్న టైం అనేది కేటాయించండి సార్. ప్రతిరోజు, మళ్ళా ఒకరోజు కాదు, వారం రోజులకు ఒకసారి కాదు, నెల రోజులకు ఒకసారి కాదు, మీ దినచర్యలో ప్రతిరోజు ఒక చిన్న టైం, దీని కొరకు ఒక కొంత టైం అనేది కేటాయించండి సార్. ఇప్పుడు మనం పేపర్ చదవడానికి కానీ, చాయ్ తాగడానికి కానీ, బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ, అన్నం తినడానికి కానీ ఏదైతే టైం అనేది కేటాయిస్తున్నో అదే దినచర్యలో మన పెరల్వైన్ అనే దానికి కూడా ఒక టైం అనేది కేటాయించండి సార్. ప్రతిరోజు ఒక్కరోజు అని కాకుండా ప్రతిరోజు టైం కేటాయిస్తే మనకు ఎంతో సబ్జెక్టు తెలుస్తుంది సార్ ఈ సిస్టమ్ గురించి. సో ఈ సిస్టంలో చాలా మనం డీప్గా పోవాల్సినది. ఎందుకంటే మనము అసలు యాక్చువల్గా మనం దీనికి వచ్చింది వేరే విషయంలో, 2,250 రూపాయలు కడితే 32 లక్షలు అవుతాయి అనే విషయంలో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యారు సార్. నేనని కాదు, నేను ప్రతి ఒక్కరు కూడా 2,250 రూపాయలు కడితే 32 లక్షలు వస్తాయి అనే ఉద్దేశంతో మనం అందరం జాయిన్ అయినాం. కానీ డానియల్ జాన్సన్ ఏం చేస్తుండు, మనకు ఉన్న ప్రపంచానికి కాకుండా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయానికి తీసుకొచ్చి మనల్ని బయట ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది సార్. ఒక్కొక్క స్టెప్ మనల్ని పైకి ఎక్కించుకుంటూ ఇప్పుడు తీసుకొచ్చిండు ఆన్లైన్ ట్రేడింగ్కి తీసుకొచ్చిండు సార్ మనల్ని. సో మనం చాలా అదృష్టవంతులం సార్. ఎందుకంటే మనకంటే ముందు ఉన్నవాళ్ళు, మన పక్క పంటి ఉన్నవాళ్ళు, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా మనల్ని చూసి ఈరోజు అబ్బురపడే సమయం సార్ ఇది. ఎందుకంటే వాళ్ళకు తెలియని నాలెడ్జ్ కూడా మన దగ్గర ఉన్నది. క్రిప్టో కరెన్సీని ఏ విధంగా బై చేయాలి, పీవీసి మెటాకాయిన్ ఏ విధంగా బై చేయాలి, మొబైల్ ఆపరేటింగ్ ఏ విధంగా చేయాలి, ఈ పాస్వర్డ్ ఏ విధంగా చేయాలి, యాప్లు ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఇవన్నీ మనకు నేర్చుకోవడం వల్ల వస్తూనే ఉన్నాయి, మనం ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తూనే ఉన్నాయి. సో ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా తెలియని విషయాలు కూడా మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే కొత్త టెక్నాలజీ, మెటావర్స్ అనే టెక్నాలజీ, వాళ్ళు పేరు కూడా వినలేదు సార్. పెద్ద పెద్ద ఇంజనీర్లు కానీ, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ పేరు కూడా వినలేదు. కానీ మనం పెరల్వైన్లో ఉన్న వాళ్ళం, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళం, ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళం కూడా మెటావర్స్ అనే పదాన్ని వింటున్నాం. అంటే మనంత అదృష్టవంతులు ప్రపంచవ్యాప్తంగా ఎవరు లేరు సార్. సో మనము ఇంత మంచి అవకాశాన్ని మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప, ఈ సిస్టంలో ఎలాంటి లొసుగులు ఉన్నాయి, ఈ సిస్టమ్ నాకు ఏం నష్టం చేయబోతుంది, ఈ సిస్టమ్లో నాకు వచ్చేదేంది పోయేదేంది అనేది క్వశ్చన్లు అనేది, నెగటివ్స్ అనేది పక్కన పెట్టి, ఈ సిస్టమ్ నీకు ఏం లాభం చేస్తుంది, ఈ సిస్టమ్ వల్ల నీ జనరేషన్స్ ఏ విధంగా బాగుపడతాయి, నీ సిస్టమ్ వల్ల నీ ఫ్యూచర్ జనరేషన్స్ పిల్లలు ఏ విధంగా బతుకుతారు, ఇప్పుడున్న నీ పొజిషన్ ఏ విధంగా మారింది, ఈ సిస్టంలో జాయిన్ అయిన తర్వాత నీ పొజిషన్ ఏ విధంగా మారింది, నీకు సమాజంలో ఏ విధంగా గౌరవం అనేది లభిస్తుంది, ఇవన్నీ మనం ఒక పాజిటివ్ థింకింగ్లో మనం ఆలోచించుకొని మనం మైండ్కి ఎక్కించుకుంటే
మన నెగటివ్స్ అనేది మనకు పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ సిస్టమ్ గురించి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. సిస్టంలో ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళంతా ఎవరైతే జూమ్ మీటింగ్లో కానీ యూట్యూబ్లో కానీ వచ్చిన వాళ్ళందరికీ, ప్రతిరోజు వస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే మనము ఒక విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి, ఒక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, ఒక సబ్జెక్టు నేర్చుకోవడానికి మాత్రమే ఈ సిస్టమ్కి వస్తున్నాం. సో ఈ సిస్టంలో చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఉన్నారు, టాప్ మోస్ట్ లీడర్స్ కూడా. వాళ్ళకు ఏ విధంగా అయితే అనుభవాలు జరుగుతున్నాయో వాళ్ళు వాళ్ళ షేరింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి ఎవరు కానీ సన్నిహితులు లేరు, ఎవరు కానీ చుట్టాలు లేరు, ఎవరు కానీ బంధువులు లేరు. ఇక్కడ ఏంటంటే మీకు ఏ విధంగా అయితే సిస్టమ్ స్క్రోలింగ్ లో మెసేజ్లు చూపెడుతుందో, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే లీడర్స్ కూడా అదే విధంగా స్క్రోలింగ్ లో చూపెట్టడం జరుగుతుంది. కానీ ఈ లీడర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కొంచెం డీప్ గా వెళ్ళి దాని గురించి అర్థం చేసుకోవడం జరుగుతుంది. స్క్రోలింగ్ ను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చదివి 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 దాన్ని ఒకటికి రెండు దానిలో ఉన్న అర్థాలను వెతికి తీసుకొని మనకు చెప్పడం జరుగుతుంది. సో ప్రతి దానికి వాళ్ళని క్వశ్చనింగ్ చేయడం కాకుండా మనం కూడా శోధించడం నేర్చుకోవాలి. దేనికైనా కానీ సర్చ్ ఫైండ్, సర్చ్ గూగుల్ కొండి, గూగుల్లో సర్చ్ చేయండి. ప్రపంచంలో మనకు తెలియని వర్డ్ అనేది ఉన్నది అంటే అది మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు దాని యొక్క వివరాలు అనేది మొత్తం చెప్పగలుగుతుంది. ఉదాహరణకు మనకు తెలియని పాత ముచ్చట్లు ఉన్నా కానీ, ఏదైనా పాత వాడకం భాష ఉన్నా కానీ, వాడకం పదాలు ఉన్నా కానీ, దాని గురించి కొట్టినా కానీ గూగుల్లో మనకు దాని విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంశయం వచ్చినా గూగుల్ 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 గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అన్ని డౌట్లు అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి. యూట్యూబ్లో చూడండి, ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ అనేది మనకు కంపల్సరీ దొరుకుతుంది సార్. ఎందుకంటే తాళం కనిపెట్టినాడు, తాళశే లేని ఏ తాళం కానీ కనిపెట్టడు. ఫస్ట్ తాళశే కనిపెట్టినాకనే తాళం కనిపెడతాడు. సో ప్రతి ఒక్క తాళానికి తాళశే అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ క్వశ్చన్కు ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉంటుంది, ఎవ్రీ క్వశ్చన్కు సొల్యూషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మనం చేయాల్సింది ఏంటంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరు టైమింగ్ అనేది కేటాయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమున్నా సరే మన దినచర్యలో దీనికి కూడా ప్రత్యేకమైన ఒక టైం కేటాయించండి అంతే. నేను ఏ విధంగా అయితే అదే విధంగా టైం కేటాయిస్తున్నా సార్. ప్రతిరోజు దీని కొరకు ఒక ప్రత్యేకమైన టైం అనేది కేటాయించుకుంటూ నా దినచర్యలో భాగంగా, నా జీవితంలో ఒక భాగంగా నేను పెరల్ వైన్ మీద ఇప్పుడు ఆధారపడి పెరల్ వైనే నా జీవితం అయిపోయింది సార్ ఇప్పుడు. సో ఆ విధంగా నేను నా జీవనాన్ని కొనసాగిస్తున్నా సార్. ఇంత మంచి అవకాశాన్ని మనకు అచ్చినందుకు మనం ఎంతో ముందుకు వెళ్ళబోతున్నాం. మంచి మంచి ఇలా మనకు ఇన్కమ్ సోర్సెస్ అనేది, ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఇన్కమ్ సోర్సెస్ అనేది చాలా తగ్గిపోయినాయి. ప్రతి ఒక్కరు కానీ మనం ఎడ్యుకేషన్ లేకున్నా కానీ జాబు అని అది అని ఇదని మనం వెతుకులాటలో, ఉద్యోగం వెతుకులాటలో, బిజినెస్ వెతుకులాటలో వెళ్తే ఉద్యోగం చేద్దామంటే మంచి స్టడీ ఉండాలి. మంచి స్టడీ ఉన్నా కానీ ఉద్యోగం లేని వాళ్ళు చాలా మంది రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. బిజినెస్ చేద్దామంటే లక్షల లక్షలు మనకు పెట్టుబడి కావాలి. మన దగ్గరనో పెట్టడానికి లక్షల లక్షల పెట్టుబడి లేదు. చిన్న అవకాశం 2,250 రూపాయలతో స్టార్ట్ చేసి యాక్చువల్గా మన పెరల్వైన్ అనేది ఒక మహాసముద్రం లాంటిది సార్. 28,53,000 పెట్టాలి సార్ ఈ సిస్టంలో ప్రతి ఒక్కరు. కానీ మనకు ఇన్స్టాల్మెంట్ వైజ్గా హ్యూమన్ సైకాలజీని ఆలోచించుకొని డాక్టర్ డానియల్ జాన్సన్ గారు 2,250 నుంచి స్టార్ట్ చేసి మనల్ని 28,53,000 పెట్టుబడి పెట్టే బిజినెస్లో మనల్ని జాయిన్ చేయించండి సార్. సో దీన్ని అర్థం చేసుకొని మళ్ళా ఇప్పుడు ఈ సిస్టంలో 13 ర్యాంకులు ఉన్నాయి సార్. 13 ర్యాంకులను ఒకదాన్ని ఒకటి అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు వీలైనంత తొందరలో రూబీ అటు ఎమరాల్డ్ అనేది టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువ ర్యాంకులలో ఉంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని సిస్టమ్ మనకు ముందుగానే చెప్తుంది. సో ప్రతి ఒక్కరు అప్గ్రేడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మన టీంలో ఇప్పుడు ఏదైనా కానీ పిండి కొద్ది రొట్టె అంటారు. మనం ఎంత పెద్దగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అంత పెద్దగా అంత అమౌంట్ అనేది త్వరలో రాబోతుంది. మీరు లేటుగా ఇప్పుడు 2,250 రూపాయలు పెట్టి 15 వరకు 32 లక్షలు వస్తాయి అని వేచి ఉంటే ఈ 10 సంవత్సరాల టైం అనేది వేస్ట్ అవుతుంది. అదే టైంలో మీరు కోరల్ కానీ, ఆనిక్స్ కానీ, క్వార్ట్జ్ కానీ, అమెథిస్ట్ కానీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ర్యాంకులకు సంబంధించిన అమౌంట్ కూడా మనకు ఈ 10 సంవత్సరాల లోపలనే రావడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ర్యాంకులను అప్గ్రేడ్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు అప్గ్రేడేషన్ ఇన్కమ్ అనేది చాలా లక్షల కోట్లలో ఉంటుంది సార్. అప్గ్రేడేషన్ ఇన్కమ్ ఎవ్రీడే మనం చూడాల్సిందే. లెవెల్ 2లో ఎవరు ఎంతమంది ఉన్నారు, లెవెల్ 3లో ఎంతమంది ఉన్నారు, లెవెల్ 4లో, లెవెల్ 5లో, లెవెల్ 6లో, లెవెల్ 7లో
ఎంత మంది ఉన్నారు అని క్యాలిక్యులేట్ చేసుకుంటూ క్యాలిక్యులేటర్ బట్టి నాకు ఇంత మంది ఉన్నారు వీళ్ళు అప్గ్రేడ్ అయితే నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని రోజు చూసుకోండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుందో చూడండి. మీరు గిట్ట అట్లా క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత ఒక్క రోజు కూడా మీకు నిద్ర అనేది రాదు సార్. ఎప్పుడు అప్గ్రేడ్ చేయించాలి, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, ఎప్పుడు వాళ్ళతో దగ్గరికి పోయి మాట్లాడాలి, వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సబ్జెక్ట్ ఏ విధంగా చెప్పాలని అదే ఆలోచనలో ఉండిపోతారు. సో అప్గ్రేడేషన్ ఇన్కమ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద పిరల్వైన్ సిస్టమ్ సార్. కొన్ని లక్షల కోట్లు సంపాదించారు సార్ దాంట్లో. సో అందుకే సార్ సిస్టమ్ ఫస్ట్ నుంచి మనకి ఏం చెప్పింది, టీముని పెంచుకోండి. టీముని ఎందుకు పెంచుకోవాలి, అప్గ్రేడేషన్ ఇన్కమ్ కొరకే టీముని పెంచుకోవాలి. ఈ అప్గ్రేడేషన్ ఇన్కమ్ రావాలి అంటే టీం కంపల్సరీ ఉండాలి. టీమును తయారు చేసుకోండి. ఎవ్రీ క్యాండిడేట్ 20 లైన్స్ లలో పోతే మనకు 20 డైరెక్ట్ తో పోతే కొన్ని వేల లక్షల కోట్లు కూడా మనం సంపాదించుకోవచ్చు సార్ అప్గ్రేడేషన్ ఇన్కమ్ తోటి. సో ఈ సిస్టమ్ మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనకు పీవీసీ మెటా అనేది కూడా రావడం జరిగింది. మనకి గత ఫస్ట్ వరకు మనకు సీడ్ ఫండింగ్ అనేది 50% బోనస్ అనేది ముగియబోతుంది. అప్పుడు మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే సీడ్ ఫండింగ్ లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్లకు సిస్టమ్ అనేది బ్రహ్మాండమైన మనం ఊహించని రీతిలో ఈ రోజు కూడా స్క్రోలింగ్ లో, ఈ రోజు కూడా ట్విట్టర్ లో కూడా చెప్పడం జరిగింది, డబుల్ మినిమం గా డబుల్ ఇన్కమ్ రాబోతుంది, మ్యాక్సిమం గా అన్లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనకు రిఫరల్ లింక్ వచ్చిన తర్వాత మనం ఎవరినన్నా రిఫర్ చేస్తే 10% కమిషన్ అనేది మనకు రాబోతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి, ఒక వ్యక్తితోటి మీరు ఒక 10 కాయిన్స్ కొనిపిస్తే, ఒక 100 కాయిన్స్ కొనిపిస్తే మీకు ఎన్ని కాయిన్లు వస్తాయి, ఆ కాయిన్ రేట్ ఆ రోజు ఎంత ఉన్నది, దాని ప్రకారంగా మనకు లెక్క చేసుకుంటే కొన్ని వేల కోట్లు కూడా సిస్టమ్ ప్రతి ఒక్కటి చెప్పడం కూడా జరిగింది. లక్షలు కోట్లు కూడా 1 డేలో కూడా సంపాదించవచ్చు అని చెప్పింది. ఇది సార్ రిఫరల్ ఇన్కమ్ తోటి కూడా సంపాదించవచ్చు మనం సిస్టమ్ లో. పిరల్వైన్ సిస్టమ్ లో ఏ విధంగానైతే అప్గ్రేడేషన్ రిఫరల్ ఇన్కమ్ వస్తుందో ఈ పీవీసీ మెటా టోకెన్ సిస్టమ్ లో కూడా మనకు రిఫరల్ లింక్ ద్వారా లక్షల కోట్లు కూడా సంపాదించుకోవచ్చు. సో దీన్ని అందరు మైండ్ లో ఉంచుకొని ఈ బిజినెస్ యొక్క ముందుకు నడవడానికి మనకు ఎన్ని అవకాశాలు ఇస్తుంది వాటిని అందిపుచ్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి సార్. సిస్టమ్ ఇంకా మనకు ఇంకా చాలా చేయబోతుంది, ఇంకెన్నో ఉన్నాయి. మొబైల్ నెట్వర్క్ రాబోతుంది, షాపింగ్ పోర్టలు, ఫేస్బుక్ లాంటిది, మల్టీమీడియాకి సంబంధించిన ఎన్నో ఇది మనకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క మానవాళికి కావాల్సిన యూటిలిటీస్, మానవాళి కావాల్సిన టెక్నాలజీ మొత్తం మన పిరల్వైన్ సిస్టమ్ రాబోతుంది. కొన్ని రోజుల తర్వాత 2025 వరకు చూసుకుంటే గిట్ట ప్రపంచం మొత్తం పిరల్వైన్ చుట్ట తిరగాలి. ప్రపంచం మొత్తం కూడా పిరల్వైన్ చుట్ట తిరుగుతుంది. ప్రపంచం మొత్తం పిరల్వైన్ గుప్పెట్లా ఉంటుంది సార్ అప్పటి వరకు. సో ప్రపంచంలో పిరల్వైన్ అనేది ఒక మహా అద్భుతం సార్, ఒక 8వ వింత అనుకోవాలి సార్ మనం. సో దీని వెనకాల ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద మహానుభావులు, డాక్టర్ డానియల్ జాన్సన్ గారి టీము, వాళ్ళు ఎంతో శ్రమించి ఎన్నో సంవత్సరాలకు శ్రమించి మనకి ఇంత మంచి సిస్టాన్ని అందించారు మనకు. సో ఇంత మంచి సిస్టాన్ని మనకు అందించినప్పుడు దీన్ని మన అందరం సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసుకుంటున్నా సార్. దయచేసి నా మాటల్లో కానీ ఏదైనా వ్యత్యాసం, ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే నన్ను క్షమించగలరు. థ్యాంక్ యూ సార్ సుధాకర్ సార్, మరియు కువైట్ బృందానికి చాలా చాలా ధన్యవాదాలు.